హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ మై హోమ్ కుకింగ్. ఈరోజు నేను చింత చిగురుతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చింత చిగురు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, అట్లాగే కరివేపాకు. ముందుగా పాన్ పెట్టేసి దానిలో 4 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అట్లాగే ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఆనియన్స్ అనేవి వేసుకొని అవి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అట్లాగే కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, అట్లాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ లిడ్ క్లోజ్ చేసి ఉంచేద్దాం. ఆనియన్స్ అన్నీ కూడా లైట్గా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం చింత చిగురు అనేది వేసుకోవాలి. చింత చిగురు మొత్తం ఆనియన్స్తో మిక్స్ అయ్యేలా కూడా ఒకసారి మనం కలుపుకోవాలి. చింత చిగురులో మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్లోనే చిగురు మొత్తం కూడా కుక్ అయిపోతుంది. చూసారు కదండి, చింత చిగురు మొత్తం అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు 2 మినిట్స్ లిడ్ అనేది క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు చింత చిగురు మొత్తం కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ కారం అనేది వేసుకోవాలి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం సరిపోకపోతే. కారం అంతా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం చిగురుకి పట్టేలాగా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 మినిట్ లిడ్ అనేది క్లోజ్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంత పర్ఫెక్ట్గా మొత్తం అంతా ఫ్రై అయిపోయింది చింత చిగురు. సో నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయినా అలాగే సింపుల్ అయిన చింత చిగురు ఫ్రై అనేది చూసేసారు కదండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అట్లాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ అందరికీ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.